చెర్లకు ఉన్నటువంటి డెవలప్మెంట్ విషయంలో 100% పాటు పడుతున్నాం, చేపిస్తాం. ఎప్పుడో 70-80 సంవత్సరాల కట్టుకున్నటువంటి వాళ్ళ తెరుగుత మాత్రం వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు. ఇది ఒక భయంకరంగా ఒక వ్యాధులాగా సృష్టిస్తున్నారు కొంతమంది. రాజకీయాల కొరకు ప్రజలను బలి చేస్తూ ఉన్నారు. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తాను, ఎవరన్నా వాట్సాప్లో పెట్టొద్దు. మీరు క్లారిటీ ఉంటే మీ ఎంఆర్ఓకు మీ కలెక్టర్కి ఒక రిమాండం ఇవ్వండి. అదేవిధంగా విలేకరులు తీసుకొంపండి, విస్తరణ ఎంతో తెలుసుకోండి, ఇన్ఫర్మేషన్ యాక్ట్ పెట్టుకోండి. ప్రతి చెరువు టు చెరువు మీరు మాట్లాడుకొని ఇన్ఫర్మేషన్ యాక్ట్ తర్వాత మీరు ప్రెస్ మీటింగ్ పెట్టండి, అప్పుడు జవాబు మా స్వరణం చెప్తాం. మేము వచ్చిన తర్వాత హైదరాబాద్ నగర్లో 3,800 కోట్ల రూపాయలు ఎస్టీబీలు పెట్టాము. 3,800 కోట్లు ఆ ఎస్టీబీలో స్టార్ట్ అయిందంటే ఇదే మాట్లాడుతున్న మూసినందుకు 1,000 కోట్లు తెస్తానటువంటి దొరలు మాట్లాడుతున్నారో, ఆ ఎస్టీబీలు తెచ్చింది మేము. నాళ్ళకు రిటైనింగ్ వాళ్ళు కట్టింది మేము. బతుకమ్మ కుంటలు బతుకమ్మలు మురికి నీళ్ళలా వేస్తున్నారు అని చెప్పి కోనేలు కట్టించింది మా పార్టీ. వినాయకులు వేసుకోవాలన్నా బతుకమ్మలు వేసుకోవాలన్నా మురికి నీళ్ళు వేసుకుని అప్పుడు కోనేలు కట్టి ఫస్ట్ మొదటి కోనేరు హైదరాబాద్ నగరంలో మొట్టమొదటి కోనేరు ఫస్ట్ కోనేరు ఇదే బోరించరు ఐడియల్ చెరువు. మొట్టమొదటిసారి హైదరాబాద్లో మొట్టమొదటిసారికి గోనెలు కట్టాం. 3 కోట్లు 4 కోట్లు ఖర్చు పెట్టి ఇప్పుడు కనీసం 30 కోట్లతో ఇప్పుడు ఇప్పటికీ 20-25 కోట్లు ఖర్చు పెట్టాం. ఇంకా 5-6 కోట్లు ఇప్పుడు నడుస్తున్నది వరకు కూడా. అది ఇంకొక 5-6 కోట్లు అయితే ఈ భోని చెరుకు అన్ని రూపురేఖలు మారిపోతాయి. ఏదైతే గుర్రంటెక్ వస్తుంది గుర్రం రాక చేస్తాం. ఇంకో ఎస్టీ కూడా నేను ప్రపోజ్ చేస్తాను గవర్నమెంట్, ఎందుకంటే నల్లజర్ల ఉన్నది కాబట్టి అది తీసుకొచ్చి పెట్టమని అడుగుతా ఉన్నాను. అదిలో పెట్టాల్సిన అవసరం ఉంది. నేను ఆఫీసర్ కూడా విజ్ఞప్తి చేస్తాను, మీరు తమాషా చూడద్దు. మీ ఇష్టం వచ్చినట్టుగా మేము కూడా స్టేట్మెంట్ ఇస్తామో బాధ్యత లేదు. అవునో పార్టీ మీద నొక్కుతాను కాదు, మీ కూడా నేను రేపే ఎంఆర్ఓ గారికి కలెక్టర్ గారికి ఇరిగేషన్ డిపార్ట్మెంట్కు 4 లెటరేట్ మీద ప్రతి చెరువు విస్తరణ ఎంత ఉంది, ఏ కాలంలో జరిగింది, ఇదంతా ఎంత ఉండేది అనేది నాకు విస్తరణ నేను ఇన్ఫర్మే యాక్ట్ నేను పెట్టి నేను మీకు పంపిస్తాను 100%గా. కాబట్టి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తాను, వాట్సాప్లల్లో పేద ప్రజలను ఈరోజు 5వ తారీఖు గులగొడతారని చెప్పి ఇప్పుడు వాళ్ళు వాట్సాప్ పెట్టారు. వాళ్ళు ఎంత తెలుసుకుంటూ వచ్చారు చెప్పండి, వాళ్ళకి ఏమైనా అయితే రాత్రిపూట ఎవరు బాధ్యత వహిస్తారు? కాబట్టి ఇప్పుడు ఎవరు కూడా గులగొట్టే పరిస్థితుల్లో లేరు. ఎవరు గులగొట్టరు, కోర్టు ఆర్డర్ ఇచ్చింది, హైకోర్టు ఆర్డర్ ఉంది, హైకోర్టుకి వెళ్ళారు, ప్రజలు కూడా వెళ్ళారు. కాబట్టి ఎవరు కూడా భయపడదు అని చెప్పి నేను భువనేశ్వర్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఎస్సీ కాలనీ ఉన్నారో వాళ్ళకి భయంగా భయభ్రాంతులు చెందిన వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. వాళ్ళకి ఏ ఇబ్బంది జరగకుండా చూసే బాధ్యత ఒక ఎమ్మెల్యేగా, అదేవిధంగా కార్పొరేటర్గా ఇద్దరు మేము బాధ్యత తీసుకుంటాం. ఎవరైనా పిచ్చి పిచ్చి వాట్సాప్లో పెడితే మాత్రం వాళ్ళ మీద లీగల్గా యాక్షన్ తీసుకుంటాం. సార్, ఈ నిబంధనలకు ఉల్లంఘిస్తూ హైడ్రా కూల్చివేతలు చేస్తుంది హైకోర్టు నిన్న ముట్టుకెళ్ళేసింది. దానిపైన ఇప్పుడు నేను ఏమంటున్నా, నిన్న కమ్యూనిస్టర్ గారు ఒక విచిత్రంగా చెప్పాడు, ఆశ్చర్యం అనిపించింది. హైదరాబాద్ ఉన్నట్టు రింగ్ రోడ్ లోపలేమో హైడ్రా పనిచేస్తుంది, ఇంకా బయట పనిచేయదు అంటాడు. మరి బయట ఎందుకు గులగొడుతున్నారు? వరంగల్ గులగొడుతున్నారు, సంగారెడ్డిలో గులగొడుతున్నారు, ఇష్టం వచ్చిన గులగొడుతున్నారు. మళ్ళీ నాకు సంబంధం లేదంట, నువ్వు సంబంధం వేరే లెటర్లు కొడుతున్నారు. నీకు హైడ్రాకు నోటీస్ ఇచ్చే అధికారం లేదా నువ్వే ఒప్పుకున్నావు కోట్లా. నేను అదే చెప్పిన 10 రోజుల కింద చెప్పిన, అయ్యా హైడ్రాకు హైడ్రాకు సంబంధించినటువంటిది నోటీస్ ఏదైతే నువ్వు ఇస్తున్నావో నీది కాదు, ఇరిగేషన్